హలో ఫ్రెండ్స్, ఈరోజు టైమ్స్ స్క్వేర్ చూడటానికి మేము బయలుదేరాం. మేమున్నది పెన్సిల్వేనియా. ఇక్కడి నుంచి టైమ్స్ స్క్వేర్ ఒక 2 అవర్స్ జర్నీ. ట్రాఫిక్ జామ్తో కూడా కలుపుకుంటే టేక్స్ టైమ్. ఎనీహో న్యూయార్క్ దగ్గరికి వచ్చేసాం. దూరంగా న్యూయార్క్ నగరం కనబడతానే ఉంది. పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, బిల్డింగ్లు చూడటానికి అద్భుతంగా ఉంటుంది. రాత్రిపూట ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొద్దిసేపట్ చీకటి పడుతుంది, ఇలాగైనా ఆ వ్యూ కూడా చూడొచ్చు. మిగతా తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెడతాను ఆ ఫోటోలన్నీ. న్యూయార్క్కి దగ్గరలోనే ఒక టన్నెల్ ఉంటుంది. అది సముద్రం కింద నుంచి వెళ్తుంది. దాదాపు 2.5 కిలోమీటర్స్ లెంత్లో ఉంటుంది ఈ టన్నెల్. దీంట్లోంచి వెళ్ళటానికి టోలు $16 కట్టాలి. అంటే దాదాపు మన డాలర్స్ చూసే 1,000 పైన $1,200 వరకు అవుతుంది. ఇది 2.5 కిలోమీటర్స్ సముద్రం అడుగు నుంచి వేసిన టన్నెల్ ఇది. పైన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఆ సముద్రం కింద నుంచి వేసిన టన్నెల్లోంచి మనం వెళ్తున్నాం ఇప్పుడు. దాదాపు టైమ్ స్క్వేర్ దగ్గరలోనే ఉన్నాం. ఇదంతా మ్యాన్హాటన్ అంటారు. అంటే ఇక్కడ రిచ్ పీపుల్, అంటే మన బంజారా హిల్స్ జూబ్లీస్ లాగా అక్కడ ఉండే పెద్దవాళ్ళు, పెద్ద రిచ్ పీపుల్ ఉండే ఏరియా అంటారు మ్యాన్హాటన్ అంటారు. దాంట్లో బ్రాడ్వే థియేటరు, ఎక్కువ కాంప్లెక్స్లు, ఎక్కువ హ్యాపనింగ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఇది అంటారు దీన్ని. We'll be right back.
ఇక్కడ కార్ పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్, ముందు దొరకడం కష్టం, దొరికిన కనీసం గంటకి $25 వరకు కనీసం కట్టాల్సి ఉంటుంది. పీక్ అవర్స్లో మామూలు టైంలో కొద్దిగా తక్కువ ఉంటుందట, బట్ ఇది పీక్ అవర్స్లో మాత్రం కనీసం $20-25 పర్ అవర్ అవర్ ఉంటుంది. పార్కింగ్ కోసం తిరగడానికే చాలా టైం పట్టింది మాకు, కష్టపడి ఒక చోట సంపాదించాం కార్ పార్క్ చేయడానికి. టైమ్ స్క్వేర్లో ఉన్నాం ఇప్పుడు. కోవిడ్ కాబట్టి కొంచెం తక్కువ జనాలు ఉన్నారట.
ఏమైనా జాగ్రత్తలతోటి ఉన్నాము ఇక్కడ, ఎందుకంటే న్యూయార్క్లో కోవిడ్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రతిరోజు 60 నుంచి 70 వేల కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. మన దేశంలో 8,000 కేసులు వస్తున్నాయి అనుకుంటా. టైమ్ స్క్వేర్కి నేను ఇంతకుముందు 3-4 times వచ్చాను ఇక్కడికి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా సైన్ బోర్డ్స్, మన షాపులకి సంబంధించిన లైటింగ్లు, ఎంత చాలా కలర్ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది. పీపుల్ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ప్రతిరోజు నాకు తెలిసి ఇక్కడ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనాలు వస్తుంటారు. ఈ రోడ్డు గుండా పాస్ అయ్యే వాళ్ళు కానీ, చూసడానికి వచ్చే వాళ్ళు కానీ, టూరిస్టులు కానీ చాలామంది వస్తుంటారు ఇక్కడికి. మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్, చాలా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే బ్రాడ్వే థియేటర్, పెద్ద పెద్ద థియేటర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో యాజ్ యూజువల్ ఐఎమ్ క్యారింగ్ మై సింగిల్ మాల్ట్ విస్కీ విత్ మీ, అండ్ ఐ వాంట్ టు మేక్ ఎ చీర్స్ విత్ మై గ్రాండ్ సన్. వాడి మందు వాడు, నా మందు నేను. సో ఐ మేడ్ ఎ చీర్స్ విత్ హిమ్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఫర్ మీ. టోటల్ మా టీమ్, మా బామ్మడిది రాజేష్, తృప్తి, ఈషా, అనీష్, తర్వాత మా కోడలు తిరు, శర్మ అండ్ అలోక్ ఆనంద్, నా మనవాడు ఆర్కీన్ ద కింగ్. వెరీ లవ్లీ ఫ్యామిలీ. తృప్తి, రాజేష్, అనీష్, ఈషా. ఇక్కడ ఈషా గురించి చిన్న ఇంటర్వ్యూ చేశాను, అది మళ్ళీ తర్వాత పెడతాను. ఈషా, షీఈస్ వర్కింగ్ ఇన్ మెడికల్ సర్వీసెస్, అఫ్ కోర్స్ పర్టికులర్లీ గుండెల్లో ట్రాన్స్ప్లాంట్ చేసే పేస్ మేకర్ మీద వర్కౌట్ చేస్తుంది. దాని గురించి సపరేట్గా పెడతాను. అండ్ షీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ గర్ల్, మంచి యాక్టివ్, సోషల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. వీడు బాస్కెట్బాల్ ప్లేయరు, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళ గురించి మళ్ళీ పెడతాను నేను మీకు. ఇక్కడ పక్కన ఐస్ స్కేటింగ్ జరుగుతుంది, చూడటానికి ఇట్స్ ఏ బ్యూటిఫుల్. టైమ్ స్క్వేర్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చాం. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డిన్నర్ అలాంగ్ విత్ కాక్టైల్స్, ఎక్సలెంట్ అంబియన్స్,
ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ అబ్సల్యూట్గా పర్సనల్ వీడియోలాగా ఉన్నా, బట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు అందినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమైనా ఉంటే సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.